దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కానీ రాష్ట్రంలో దసరా జరుపుకున్నటువంటి సంతోషం అయితే లేదు. ఏ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తమ ఉద్యోగాలను పరంగబెట్టి నాతో పాటు, మాతో పాటు, కోదండరామ్ గారితో పాటు ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో నిలబడేటువంటి ఆర్టీసీ కార్మికులు ఎలా వారికి తెలంగాణ వచ్చిందన్న సంతోషం కంటే ఇక వాళ్ళ ఉద్యోగాల అభద్రత భావంలో ఉన్నారు. నేను అనుకోవడం తెలంగాణ ప్రజలకు ఇది సంతోషకరమైనటువంటి దసరా కాదు. కేసీఆర్కు దసరా పండుగ బాగా చేసుకునే గతంలో కంటే డిఫరెంట్గా ఈసారి కేసీఆర్ చేసే పూజలను కూడా చూపించినారు పత్రికలలో, దీంట్లో కూడా. నేనైతే ఇప్పుడు ఆయనతో చాలా కాలం పనిచేశాను, ఉదయం 2014 వరకు. అంత ప్రాచుర్యం ఎప్పుడు రాలేదు ఆయన పూజలకు. ఎవరిని బలిపెట్టినని ఆ పూజలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులను తన అధికార దాహం కోసం దుర్గాష్టమి సందర్భంగానో లేకపోతే దసరా సందర్భంగానో బలిపెట్టే ప్రయత్నం ఇలా కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రి, ఇక్కడ ఆర్టీసీ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆర్టీసీ యొక్క ఆస్తిపాస్తుల సంపూర్ణ వివరాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు మిషన్ భగీరథ వచ్చిన కమిషన్స్, లేకపోతే మిషన్ కాకతీయతో వచ్చినటువంటి కమిషన్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అలా ఇంక ఇంతకంటే అంచనాలు పెంచే అవకాశం లేదు. కాబట్టి మరో రిసోర్స్ ఇలా చూస్తున్నాడు ఆయన, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడంగా. మొన్న నేను అనుకోవడము పెద్ద మోడీ గారు, చిన్న మోడీ గారు కలిసి మాట్లాడుకొని ఉంటారు, అయ్యా నువ్వు దేశంలో రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నావు, నేను రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తా అని ఈ మధ్యనే కలిసినప్పుడు మాట్లాడుకుని ఉంటారు. సాధారణంగా ఒక ప్రభుత్వం, ఇదే కేసీఆర్, మేము మాతో పాటు అనేక వేదిక మీద మాట్లాడినటువంటి ఒక అంశాన్ని మీ అందరికి గుర్తు చేయదలుచుకుంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు తెలిసి, మేము వివరాలు కూడా తెప్పించినాం, 1956 కంటే ముందు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయే కంటే ముందు, హైదరాబాద్ రాష్ట్రం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల వివరాలు తీసుకున్నాం. ఇది నేను కూడా వన్ ఆఫ్ ది పర్సనాలిటీ, నేను ఆ డేటా తెచ్చిన దానిలో ఇక్కడే నేను ఆ సందర్భంగా నాకు బాగా గుర్తుంది. కల్వకుర్తిలో ఆఫీసెస్ వాటి యొక్క అంటే ప్లేసెస్ ఎట్లా ఉంటాయి, అట్లాగే నేను నా నర్సంపేట వాస్తవ్యం, నేను నర్సంపేట మెయిన్ రోడ్ మొత్తం కూడా ప్రభుత్వ భూములే. రెండు పక్కలుగా దాదాపుగా 3 కిలోమీటర్ల పొడవున ప్రైవేట్ ఆస్తులు కనిపించవు. ఫారెస్ట్ భూములు, లేకపోతే ఫారెస్ట్ ఆఫీసు, రకరకాల ఆఫీసులు గ్రామ పంచాయతీ సంబంధించి, అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తాలూకా స్థాయిలో కూడా ప్రభుత్వం యొక్క భూములు విపరీతంగా ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా తెగనమ్మడానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాక ఈయన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నటువంటి భూముల మొత్తం వివరాలను తీసింది జేఏసీ తీసింది. ఇలా కోదండరామ్ గారినైనా చెప్తారు, కేసీఆర్ గారి దగ్గర వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాపాడడం కోసం తీసిన, అంటే ఆయన ఒక మాట కూడా మీకు చెప్తున్నాను, ల్యాంకో ఇల్స్ సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్, ల్యాంకో రాజగోపాల్ అని మనం ఎవరైతే అంటామో ఆయనే అక్రమంగా ల్యాంకో ఇల్స్ కట్టినది కూడా ప్రభుత్వ భూమే, దాన్ని వెనక్కి లాక్కుంటాం. ఎన్కన్వెన్షన్ పేరుతోటి నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున కట్టినటువంటి దాన్ని కూడా వెనక్కి తీసుకుంటాం. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినటువంటి
కేసీఆర్ గారికి అప్పటి నుంచి ఇప్పటిదాకా భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల సంపూర్ణ వివరాలు ఆయన దగ్గర ఉన్నాయి. వీటిని తెగ నమ్మితే, ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథం వచ్చిన కమిషన్ల కంటే ఎక్కువ వస్తాయి కాబట్టి ఆర్టీసీ నజర్ పెట్టినాడు ఆయన. దాంట్లో భాగంగానే లాస్ట్ టైం కూడా ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆడ కేర్ టేకర్గా ఉన్నటువంటి తన మేనల్లుడు హరీష్ రావును గౌరవ అధ్యక్షుడిగా తప్పించడంలో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడు వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ఆర్టీసీ టీఎంయు యొక్క గౌరవ అధ్యక్షునిగా ఆయన తప్పించడం కూడా కుట్రలో భాగమే. లైన్ క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాడు. ఇలా ఏకంగా బెదిరింపులకు దిగుతున్నాడు ఆయన. ఇదే ఆర్టీసీ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా వ్యవహరించిందో, ఉద్యోగస్తుల విషయంలో, ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఆంధ్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించిన తీరును ఎండగట్టినటువంటి కేసీఆర్ అసలు వాళ్ళకంటే ఒక అడుగు ముందేసి అలా అదే రీతిన ఉద్యోగస్తుల పట్ల కానీ ఆర్టీసీ పట్ల కానీ ప్రజానీకం